విపత్తు వేళ మానవత్వం చాటేందుకు మనసున్న మహారాజులు ముందుకు వస్తున్నారు. సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. విరాళాల సేకరణకు థియేటర్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. రాష్టంలో వరద సహాయక చర్యల కోసం సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు అందుతున్నాయి. విజయవాడ కలెక్టరేట్లో పలువురు సీఎంను కలిసి చెక్కులు అందించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఏపీ సీఎం సహాయ నిధికి 1.5 కోటి రూపాయల విరాళం అందజేశారు. విజయవాడలో చంద్రబాబుకు సంబంధిత చెక్కు అందించారు. ప్రకాశం జిల్లాలో సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్కు మాగుంట మరో 10 లక్షలు ఇచ్చారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో కొందరు నియోజకవర్గ ప్రజలు సీఎంకు చెక్కులు అందించారు. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఒకరోజు మూలవేతనం 8 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు చంద్రబాబును కలిసి తెలిపారు. శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి 1.5 కోటి, ఈ చంద్రారెడ్డి 50 లక్షలు అందించారు. గుడివాడకు చెందిన విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ 30 లక్షలు, విటిఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్మెంట్ అసోసియేషన్, బృందావన్ మీటింగ్ ఏజెన్సీస్, శంకర్రావు, మదన్మోహన్రావు 25 లక్షల చొప్పున విరాళమిచ్చారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ 10 లక్షలు ప్రకటించారు. అంబికా అగర్బత్తీస్ చైర్మన్ అంబికా కృష్ణ, అనుమోలు జగన్మోహన్రావు, అనుమోలు అనార్కలి 5 లక్షలు, బుద్ధ వెంకన్న 5 లక్షల చొప్పున విరాళం అందించారు. ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం 5 లక్షల విరాళమిచ్చింది. రమేష్ హాస్పిటల్స్ 3 లక్షలు, అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్స్ 2 లక్షలు విరాళమిచ్చారు. పి సుధాకర్ అనే వ్యక్తి 114,000, కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ విజయదుర్గా పీఠం విశ్రాంత ఉపాధ్యాయుడు కావూరి దుర్గా మల్లేశ్వర ప్రసాద్ 1 లక్ష రూపాయల చొప్పున విరాళమిచ్చారు. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. 2 రాష్ట్రాల బాధితులకు తెలుగు ఫిలిం ఛాంబర్ 25 లక్షల చొప్పున, నిర్మాతల మండలి 10 లక్షల చొప్పున, ఫిలిం ఫెడరేషన్ 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాయి. వరద బాధితుల సహాయార్థం థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. వరద ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక మేరకు సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఇక నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబం తరపున 2 రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు 25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. నటుడు వరుణ్ తేజ్ ఏపీ తెలంగాణకు 5 లక్షల చొప్పున విరాళం అందించగా, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ తెలుగు రాష్ట్రాలకు 1 కోటి చొప్పున సాయం ప్రకటించింది.